కరోనాను ఎదుర్కొనే విషయం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోటిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో శానిటైజర్స్ మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అనే ఈ విపత్తు ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. అన్ని రాష్ట్రాలలో కావాల్సిన సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తుందన్నారు. అంతేకాక ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేయడం సంతోషదాయకమన్నారు. కేంద్రం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం మనకు ఉందన్నారు. ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని ఆయన కోరారు. జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మన కేంద్ర పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఆదేశించిన వల్ల జిల్లాలో కూడా మన నెల్లూరు జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ సేవాహి సంఘటన పేరుతోటి అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థలు భారతీయ జనతా కిసాన్ మోర్చా గ్రామాల్లో రైతులకి రైతు కూలీలకి ఇటువంటి ఈ కరోనాకు సంబంధించినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకోవడం మాస్కులు అయితేమి అట్లాగే శానిటైజర్లు అయితేమి అట్లాగే కొన్ని గ్రామాల్లో ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ రైతులకు ఇబ్బంది కలగకుండా కిసాన్ మోర్చా కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని గ్రామాల్లో ఈ సేవాహాయ సంఘటన పేరుతోటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ సందర్భంగానే బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురం గ్రామంలో రైతులకి అలాగే రైతు కూలీలకి ఈరోజు మాస్కులు శానిటైజర్లు పంచడం జరిగింది. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద విపత్తు కరోనా. భారతదేశం ఈ కరోనా సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఒక తపస్సు చేసినట్టుగా కరోనాను ఎదుర్కోవడంలో సఫలీకృతం అవుతున్నారు. అన్ని రకాలటువంటి సదుపాయాలు ఈ కరోనా విపత్తిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్ని రకాల సదుపాయాలు కావాలో వాళ్ళని హెచ్చరించడం కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వెంటిలేటర్లు కావచ్చు లేకపోతే ఆక్సిజన్ కావచ్చు లేకపోతే ఆసుపత్రిలో మెరుగైనటువంటి సౌకర్యాలు కావచ్చు ఎన్ని రకాల సౌకర్యాలు కల్పించాలో అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఈరోజు కరోనాను కట్టడి చేయడం కోసం తపస్సు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ కరోనాను ఎదుర్కోవడంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం చేసుకొని ఎదుర్కొంటుంది. అయినా కూడా ఈ రాష్ట్రంలో ఇంకా ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి వెంటిలేటర్లు కూడా సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదు. ఆక్సిజన్ కానీ ఏదైనా కూడా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలను వాడుకొని కరోనాని అత్యంత వేగంగా కట్టడి చేసేటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గ్రామాల్లో కానీ ప్రజలు కూడా కానీ వాళ్ళు స్వయంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాని పాల్గొనేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు తీసుకున్నంత మాత్రాన ఇది కరోనా కట్టడి కాదు. స్వయంగా సామాజిక దూరం పాటిస్తూ అన్ని రకాల